హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏంటి అందరూ హడావిడిగా బయలుదేరుతున్నారు ఎక్కడికే అనుకుంటున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సెకండ్ ప్లేస్ చూపించబోతున్నానండి. అదేంటి అంటే మౌంట్ విల్సన్ అనమాట. సో అక్కడ ఏముంటుంది ఏంటి అనేది నేను అక్కడికి వెళ్ళాక మీకే చూపిస్తాను. సో ఇక్కడ మా బుడ్డోడిని ఇలా తెలుసు కదా, మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఇట్లా చిన్నపిల్లల్ని వాళ్ళ చైల్డ్ సీటర్లో కూర్చోపెట్టేసుకోవాలి. సో వాడికి ఒక బెల్ట్ అలా ఫిక్స్ చేసేసి కదలకుండా కూర్చోపెట్టేసి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అక్కడ మెయిన్గా ఏంటంటే ఫొటోస్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట. సో నేను మేము తీసుకున్న ఫొటోస్ అన్నీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో ప్లీజ్ మీరు మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మధ్యలో నేను చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూశానండి. చూసారా ఎంత క్లీన్గా గ్రీన్గా ఉందో కదా? అసలు ఇలా నేను ఎప్పుడూ చూడలేదు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇక్కడ చూడండి, కొన్ని బర్రెలు అయితే కనిపించాయి. ఆస్ట్రేలియాలో కూడా బర్రెలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే యాపిల్స్ అన్నమాట, న్యూ సీజన్ అంట. ఇక్కడ ఏంటి ప్రాసెస్ అంటే ద బిల్పిన్ ఫ్రూట్ బౌల్ అంటే మనకు ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం లోపల ఎన్ని ఫ్రూట్స్ అయినా తినచ్చు అంట. అంటే యాపిల్స్, ప్లమ్స్ అలాంటివి ఉంటాయి లోపల. సో ఎన్ని ఫ్రూట్స్ అయినా మనం లోపల కావాలంటే తినచ్చు. మనం రిటర్న్ వచ్చి మనం తీసుకు ఎన్ని అయితే తీసుకుంటామో అన్ని కేజెస్ కౌంట్ చేసి కేజెస్కి ఇంత అమౌంట్ అనేసి వాళ్ళు తీసుకుంటారంట. సో ఇదేదో బాగుంది కదా, కానీ మనం ఎన్నెన్ని తినగలం? ఇది నేను దీని పూర్తి డీటెయిల్స్ ఇంకొకసారి మేము అక్కడ ప్లేస్కి వెళ్ళాక మీకు డీటెయిల్గా లోపల ఎలా ఉంది ఏంటనేది మీకు చూపించేస్తాను. సో అలా మనం ఒక 1 hour 1.5 hour జర్నీ చేసిన తర్వాత మనం అనుకున్న ప్లేస్కి, మౌంట్ విల్సన్కి రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఎంట్రన్స్ ఫీజ్ అనేది ఉంది. సో అది ఎంత అంటే అడల్ట్స్కి వచ్చేసి $17, చిల్డ్రన్కి వచ్చి $5 అంట. సో మేము ఇలా క్యూలో వెళ్ళి ఎంట్రీ ఫీజ్ అనేది పే చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనము అమౌంట్ పే చేస్తే వాళ్ళు మనకు డైరెక్షన్స్ అని ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ మన హ్యాండ్కి వచ్చి ఒక మార్క్ లాగా వేశారు, స్టాంప్ లాగా వేశారనమాట. అది ఏముంది ఏంటి అనేది నాకు క్లియర్గా కనిపించలేదు, కాకపోతే అది గ్రీన్ కలర్లో ఇలా మార్క్ వేసి ఉంది. ఇదిగో వచ్చేసామండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ప్లేస్ అయితే, చూసేయండి మీరే ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి మా ఫస్ట్ పిక్స్ అన్నీ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ పిక్ ఏంటో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఇంకొక ప్లేస్ అన్నమాట, చాలా బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే చాలామంది చైనీస్ వాళ్ళే కనిపించారు నాకు, కానీ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా మనం తెలుగులో మాట్లాడడం చూసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేసి మమ్మల్ని అడుగుతూ వచ్చారనమాట. సో మాకు కొత్తే, కానీ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు వచ్చామన్నమాట. సో వాళ్ళకి ఆల్మోస్ట్ సెకండ్ టైం థర్డ్ టైం కాబట్టి మమ్మల్ని ఈజీగా ఎలా వెళ్ళాలని చెప్పి వాళ్ళే తీసుకెళ్లారు. ఇక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను, ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. ఇది ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అసలు చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా అసలు ఎంత బాగుందో కదా. ఈ ట్రీస్ అన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కదా. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ ఆకులు, అదే లీవ్స్ అనేటివి ఆ సీజన్ని బట్టి కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్. నాకు అన్నిటికంటే ఇక్కడ నచ్చిన ప్లేస్ అంటే ఇదే అన్నమాట. నేను ఫస్ట్ ఇది వచ్చి ఆర్టిఫిషియల్ ఏమో, నిజం కాదేమో అని అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూసి తీస్తే అవి నిజంగా న్యాచురల్ అన్నమాట. ఇది ఆ చెట్టు మొత్తం అలా అల్లుకొని లీవ్స్ అనేటివి రెడ్ కలర్లో ఉన్నాయి. సో ఇవి ఇక్కడ మెయిన్గా ఆకుల కలర్స్ ఏంటి అంటే గ్రీన్, ఎల్లో, బ్రౌన్ అండ్ రెడ్ అన్నమాట. ఫొటోస్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఇదైతే. సో ఇక్కడ చూడండి చైనీస్ వాళ్ళు బాబోయ్ ఎలా ఉన్నారు తెలుసా, వాళ్ళైతే ఫొటోస్కి ప్రాణం పెట్టి తీసుకుంటున్నారు. సో ఇది ఒక ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి.
ఇక్కడ ఇంకొక ట్రీ అలా సన్ రైజ్ పడుతుంది, దాని మీద గోల్డెన్ షేడ్ లాగా ఒక ట్రీ మెరుస్తూ కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంటుందో. సో ఇదే అండి ఫైనల్ వ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కదా, మరి నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.